అందరికి నమస్కారం. 16 నెలలు జైల్లో చెప్పకూడదన్న సీఎం జగన్మోహన్ రెడ్డి తన చిరకాల వాంచ కనీసం 16 నిమిషాలైనా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడదగా ఉన్న అత్యుత్సాహం ఈ రోజు ప్రదర్శించడం చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. ఇలాంటి సైకోక ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పు. 4.5 ఏళ్లుగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిందే కాకుండా చంద్రబాబు నాయుడు గారి లాంటి నీతి నిజాయితీ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మీద, ఒక విజయనడ నాయకుడి మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా 18 నెలల క్రితం పెట్టిన కేసును ఈ రోజు బయటకు తీసుకొచ్చి కావాలని అరెస్టు చూపించి ఇక్కడ సీఐడి పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహం చూస్తా ఉంటే ఈ రోజు పోలీసు వ్యవస్థ మొత్తం జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర దాసోహం అయిపోయిందా ఈ రోజు? అంటే వ్యవస్థల మీద పట్టు లేకపోయిన పరిస్థితి ఈరోజు పోలీసు వ్యవస్థకు ఉందా? చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రులు అరెస్ట్ చేయడానికి ఆయన ఏమైనా నక్సలేటా అండి, మిలిటెంటా, లేకపోతే అలా బాబాయ్ని ఏమైనా హత్య చేసిన హంతకుడా, లేకపోతే ఆర్థిక ఉగ్రవాద, లేకపోతే ఇతనిలాగా సూట్ కేసు కంపెనీలు పెట్టి డబ్బులు దొబ్బేసినాడు అనుకుంటున్నాను. అంటే ఇలాంటి అది ఏమీ లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి విజయనడ నాయకుడిని ఆయన యాత్రలు చేస్తా ఉంటే, ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ పథకంలో భాగంగా ఈరోజు పర్యటనలు చేస్తూ ప్రజలకు ఒక భరోసా ఇస్తూ ఉంటే, అది చూడలేక వారవలేక అర్ధరాత్రుల పూట వెళ్లి అతన్ని బస్ దగ్గరికి వెళ్లి మొహరించి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఈరోజు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నదండి. ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశారు, ఏది నిరూపించుకోలేక ఆఖరికి ఇళ్లలో కూర్చున్నారు అందరూ కూడా. ఆఖరికి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనే చెప్పాను కదా, అతగాడు 16 నెలలు జైల్లో చెప్పుకొడుతున్నాడని, కనీసం 16 నిమిషాలైనా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలని అత్యుత్సాహం ఈరోజు ప్రదర్శించడం చూస్తా ఉంటే, అది కూడా తాడేపల్లి పిల్లి తాడేపల్లిలో లేకుండా లండన్ పోయి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారంటే వీళ్ళ సంగతి అర్థం చేసుకోవాలి. అంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ లో ఉన్నాం. ఈరోజు మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్టులు చేయడం, ఉదయం 5 గంటలకు వచ్చి ఇళ్ల దగ్గరకు వచ్చి హౌస్ అరెస్ట్, మొత్తం అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద నాయకత్వం దగ్గర నుంచి కింద స్థాయి నాయకత్వం వరకు కూడా మీరందరూ అరెస్టులు చూపించి ఈ రోజు మీరు ఏమి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? అంటే ఒకటేంటంటే, పోలీసు వ్యవస్థ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, తెలుగుదేశం పార్టీ జెండాకి, తెలుగుదేశం పార్టీ రంగుకి కూడా భయపడిన పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. మీరా రాష్ట్రాన్ని బాగు చేసేది, మీరా అమరావతి కట్టేది, మీరా పోలవరం నిర్మించేది, మీరా ప్రజల బతుకులు బాగు చేసేది, కనీసం చంద్రబాబు నాయుడు గారి మీద లేని ఆరోపణలు చేసి అరెస్ట్ చేసే పరిస్థితి మీకు వచ్చిందంటే మీ కౌంటెన్స్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజుతో మొన్నటి వరకు మాకు 160 సీట్లు అని అనుకున్నాం, కానీ 175 సీట్లు మాకే వచ్చే పరిస్థితి మీరే కల్పిస్తున్నందుకు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అనేది చూపిస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా దుర్మార్గం. ఈ చర్యలకి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఇంకొకసారి ఆలోచించుకోవాలి, మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి మాత్రం చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేశారు, మీ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది.